ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్షేత్రస్థాయిలో ధర్మ ప్రచారానికి ప్రత్యేక కార్యక్రమాలు. ధర్మాచార్యుల అవగాహన సదస్సులో టీటీడీ జేఈఓ దిశానిర్దేశం. తిరుచి ఊంజల సేవలో ఆండాళమ్మవారి దివ్యానుగ్రహం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భక్తి పరవశం. విజయవాడలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. సుగంధాభిషేకపు జల్లుల్లో శ్రీనివాసుడి దర్శనం. శ్రీకృష్ణుని లీలలను ఆవిష్కరిస్తున్న ఆధ్యాత్మిక నిలయం తిరుమల క్షేత్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్వేతభవనంలో ధర్మాచార్యులకు, అర్చక శిక్షణ పొందిన వారికి, శ్రీవారి సేవకులకు 2 రోజుల పాటు జరిగిన అవగాహన కార్యక్రమం ముగిసింది. ఈ అవగాహన సదస్సుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 73 మంది ధర్మ ప్రచార మండలి సభ్యులు, 53 మంది ధర్మాచార్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ జేఈఓ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ 12వ బృందం ధర్మాచార్యులతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, శిక్షణ పూర్తయిన తరువాత ఆయా జిల్లాలకు, గ్రామాలకు వెళ్లి హిందూ ధర్మం, మహాభారతం, భగవద్గీత, పురాతన ఇతిహాసాల గురించి చిన్నారుల నుంచి వృద్ధుల దాకా అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మం, వేదం, పుణ్యం, పాపం, పూజా విధానాలు, పండుగల ప్రాశస్త్యం తదితర అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని గ్రామస్థాయిలో భక్తులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీతల్లోని ధర్మాల సారాంశాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీపీ కార్యదర్శి రమణ ప్రసాద్, ఎపిక్ స్టడీస్ ప్రత్యేక అధికారి దామోదర్ నాయుడు పాల్గొన్నారు. ఆ ధర్మ ప్రచారాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి, ధర్మం, పుణ్యం, పాపం, వేదం ఏంటి, సత్యమేంటి, అసత్యమేంటి, దేహమేంటి, ఆత్మ ఏంటి అనేది, మనము ధర్మాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి అంటే, ధర్మము అనేది చిన్న వయసు నుంచి ఊమ్ టు టూమ్ పాలసీ, అది ధర్మము అనేది పుట్టిన బిడ్డనప్పటి నుంచి చనిపోయేంత వరకు ధర్మాన్ని ఆచరిస్తూనే ఉండాలి, మంచిని ఆచరిస్తూనే ఉండాలి, చెడుకు దూరంగా ఉండాలి, మంచేది చెడు ఏది అనేది మనం తప్పనిసరిగా తీసుకొని పోగలిగితే అది మీరు ధర్మాన్ని ఆచరించినట్లు అవుతుంది. చిన్నపిల్లవాళ్ళప్పటి నుంచి వాళ్ళ స్థాయికి మనం వెళ్ళి, మనం మహాభారతం ఎందుకు వచ్చింది, మహాభారతంలో ధర్మం ఏంటి, రామాయణంలో ధర్మం ఏంటి, భగవద్గీతలో ధర్మం ఏంటి, భాగవతంలో ధర్మం ఏంటి, పండుగలు దాని యొక్క ప్రాశస్త్యము, ఏ పండుగ ఎందుకు చేయాలి, నవగ్రహ మహిమ అంటే ఏమి, అష్టోత్తరం అంటే ఏంటి, సహస్రనామము అంటే ఏంటి, ఇవన్నీ కానీ అందరూ చెప్పగలిగితే, దశావతారాల యొక్క దేన్ని ప్రబోధిస్తుంది, ఇవన్నీ చెప్పగలిగితే అదే నిజమైన ధర్మ ప్రచారం అవుతుంది. కాబట్టి ఆ కోణంలో ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని పోవలసిందిగా కోరుకుంటూ, ఓం నమో వెంకటేశ్. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం తిరుచి సేవ విశేషంగా జరుగుతుంది. ఈ మేరకు అమ్మవారిని అర్చక స్వాములు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో అమ్మవారిని వేంచేసి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను నిర్వహించారు. తర్వాత చక్కని తల్లికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. గోదాదేవి అమ్మవారిని తిరుచిపై వేంచేసాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూరహారతలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా చక్రస్నాన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఉభయదేవేరి సమేతంగా ఖాద్రి నృసింహుడు పల్లకిపై ఊరేగుతూ ఆలయ ప్రాంగణం నుంచి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లకు, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి జలాల్లో అర్చకులు ఆగమక్తంగా చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు.
విజయవాడ శృంగేరి పీఠంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో స్వామివారికి మంగళాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా అర్చకులు దేవదేవుడి అభిషేకాన్ని పూర్తి చేశారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి తరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలో కళ్యాణ వేదికపై కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిన శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి పునీతులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయాన్ని కర్ణాటక రాష్ట్రం మైసూరులోని శ్రీ పరకాల మఠం 36వ మఠాధిపతి శ్రీమద్ అభినవ వాగీశ బ్రహ్మతంత్ర పరకాల మహాదేశకన్ స్వామీజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ అర్చకులు అధికారులు ఇస్తక భాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో శ్రీ గోవిందరాజ స్వామివారిని ఆండాళమ్మవారిని దర్శించుకుని వెండి పళ్ళాలను ఆలయ అధికారులకు కానుకగా అందజేశారు. తిరుమల క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తున్నాయి. వాటిలో పాపవినాశన మార్గంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం అభిషేకాలు అర్చనలతో అలరారే శ్రీ వేణుగోపాల స్వామివారిని తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు దర్శించి పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిలవై ఉంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ స్వాగత తోరణంపై శ్రీవారు హదిరాం బావాజీతో పాచికలాడిన దృశ్యం మనోహరంగా దర్శనమిస్తుంది. స్వాగత తోరణానికి ఇరువైపులా శ్రీవెంకటేశ్వర స్వామి, వేణుగోపాలస్వామివారి విగ్రహాలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పాలనా పరిధిలో ఉండగా పూజాధికారులు హదిరాంజీ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ గాలిగోపురంపై నలుదిక్కుల శ్రీ లక్ష్మీ వరాహస్వామి, కాళీయమర్ధన శ్రీకృష్ణస్వామి, గోవర్ధన గిరిధారి, కుచేల శ్రీకృష్ణులు, వసుదేవ బాలకృష్ణులు, యశోదాకృష్ణులు, కంస సంహారం తదితర కృష్ణలీలా శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు చిరుమందహాసంతో అపార కరుణా కటాక్షాలను తనను సేవించిన వారిపై కురిపిస్తూ అమృతధారిగా నిలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి ఎదురుగా గరుడాళ్వార్ల సన్నిధి ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 2008 నవంబర్లో పునరుద్ధరించారు. నిత్య పూజలతో శోభిల్లే శ్రీ వేణుగోపాల స్వామి ధామంలో స్వామివారికి ప్రతిరోజు జలాభిషేకం, అలంకరణ, ధూపదీప నివేదనలు భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణ మాసంలో గోకులాష్టమి రోజు వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తికి జరిగే పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చూసి తీరాల్సిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 వరకు వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయానికి ముందు భాగంలో కొలువైన ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 100,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77-77 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ కన్నుల పండుగ జరిగింది. పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో దేవదేవుడిని అభిషేకించిన అర్చకులు అనంతరం పుష్పమాలలు స్వర్ణాభరణాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ మెహదీపట్నం పద్మనాభనగర్లోని పుష్పగిరి మఠం శ్రీ మహాగణపతి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి ప్రాతకాలమే నారికేళ జలాలతో మంగళాభిషేకం నిర్వహించారు. అనంతరం యాగశాలలో కలశస్థాపన కలశారాధనలతో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఉపాలయంలో అనుగ్రహిస్తున్న శ్రీ కుబేరలక్ష్మీదేవిని పసుపు చందనం కుంకుమాది పవిత్ర ద్రవ్యాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప హారతులు సమర్పించారు. ఇక ఇటు తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరిపట్టపురాణి పద్మావతిదేవికి స్నవన తిరుమంజనం కనుల పండుగ జరిగింది. దేవదేవేరికి అత్యంత మనోహరంగా సాగిన ఈ సుగంధాభిషేకం భక్తులను తన్మయలను చేసింది. కడప జిల్లా పులివెందుల గ్రామంలోని శ్రీ శుంకులాంబదేవి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం కోలాహలంగా సాగింది. అలాగే కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. ముందుగా పంచామృతాలతో వాసవిదేవిని అభిషేకించారు. ఆపై మహిళలు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించారు. అనంతరం ఆలయంలో కన్యకా పరమేశ్వరికి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీరామచంద్రుడికి తొట్టి తిరుమంజన సేవ విశేషంగా జరిగింది. ఆలయ సంప్రదాయానుసారం కోదండరాముడిని స్వర్ణాభరణాలు పట్టువస్త్రాలతో అలంకరించి తొట్టి మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ తొట్టిలో సిద్ధంగా ఉంచిన పవిత్ర జలాల్లో స్వామివారి పాదముద్రలను ఉంచి తిరుమంజనాన్ని పూర్తి చేశారు. ఆపై ధూపదీప నివేదనలు కర్పూర హారతులు సమర్పించారు. అలాగే కేశవస్వామి పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి మంగళాభిషేకంతో భక్తికాంతులను వెదజల్లింది. పలురకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా సాగిన వెంకన్న అభిషేకాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. శ్రీకాళహస్తి బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి నిత్య పూజలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తికి అభిషేకాలు పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. అనంతరం అమ్మవారి దివ్యమంగళమూర్తికి పంచమహాహారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్లోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తృతీయ వార్షికోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాల కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక హయత్నగర్ మండలం కమ్మగూడలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయ ధ్వానాల నడుమ అర్చక స్వాములు సాంప్రదాయ రీతిలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాగణపతి నాగేంద్రశిలల ప్రతిష్ఠ కూడా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న నాచారంగుట్ట లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం స్వామివారి కళ్యాణోత్సవంతో శోభిల్లింది. భక్తుల దైవనామస్మరణలతో పులకించింది. ఆలయ పరిసరాలు ఉత్సవ శోభను సంతరించుకుని ప్రకాశించాయి. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. చక్కటి వేదికను తీర్చిదిద్ది వధూవరులుగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామివారిని వెంచప్ చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను వేదోక్తంగా పూర్తి చేశాక భాజా భజంత్రిల నడుమ నృసింహస్వామి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. భక్తులు ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే స్వామివారిని కళ్యాణోత్సవంలో వీక్షించి ధన్యులయ్యారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవం, పద్మనాభనగర్లోని పుష్పగిరి మఠం, శ్రీ గణపతి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం, కారవాన్లోని దర్బారు మైసమ్మ ఆలయం, ఉప్పుగూడులోని త్రిపుర సుందరీదేవి ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు చేశారు. అవశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని బృందావనానికి అర్చకులు అభిషేకాలు పూర్తి చేసి స్వర్ణాభరణాలు, పూలమాలలు, రుద్రాక్షలు చందనంతో అలంకరించి మధ్వ సంప్రదాయ రీతిలో సహస్ర నామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. పూలతో అందంగా అలంకరించిన వెండి అశ్వరథంపై శ్రీ రాఘవేంద్ర స్వామివారిని కొలువు తీర్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు స్వామివారిని కీర్తిస్తూ పలు కీర్తనలు రాగయుక్తంగా ఆలపిస్తుండగా రథోత్సవం వేడుకగా సాగింది. హైదరాబాద్ కారవాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం భక్తులతో కళకళలాడింది. శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్న దర్బార్ మైసమ్మ దర్శనార్థం భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు పూర్తి చేశాక
కిరీటం, బంగారు ఆభరణాలు, పలురకాల పూలమాలలతో మనోహరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు మంగళ ప్రదాయిని మనసారా సేవించి పరవశులయ్యారు. అలాగే ఉప్పుగూడలోని శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో విశేష అర్చనలు కన్నుల పండుగ జరిగాయి. పురాతన ఆలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి కుంకుమ పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు త్రిపుర సుందరి దేవిని సేవించి తన్మయులయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం భక్తులతో విరాజిల్లింది. ఆలయంలో కొలువు తీరిన ముగ్గురమ్మలు మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. వేకుజామునే అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపారు. వివిధ రకాల ఫలపంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అమ్మవార్లను అభిషేకించారు. తర్వాత పుష్పశోభితంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. మహిళలు అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అలాగే కరీంనగర్లోని పురాతన శ్రీ సంతోషిమాత ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకుజామునే ఆలయ ప్రదక్షిణగా అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన జమ్మిచెట్టు దుర్గమ్మ తల్లి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేకుజామునే అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పూజలు జరిపారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను నివేదించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత జమ్మి చెట్టుకు పూజలు జరిపారు. అలాగే రావి చెట్టు వద్ద వెలిసిన శ్రీ తలుపులమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పట్టువస్త్రాలు, విశేష ఆభరణాలతో అమ్మవారిని చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తర్వాత స్వామివారికి శేషవాహన సేవ, గరుడ వాహన సేవలను ఆధ్యాత్మిక భరితంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, హరినామ సంకీర్తనలతో ఆరాధించారు. అలాగే వినాయక నగర్లోని ఏడుపాయల శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం ప్రత్యేక పూజలతో శోభిలింది. ఫాల్గుణ మాసం నవమిని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. విశేషమైన రోజు కావడంతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్లోని శ్రీ సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా అమ్మవారిని పలు రకాల విశేష ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. తరువాత అమ్మవారితో పాటు శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపారు. మంగళ హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. అలాగే గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం భక్తుల పూజలతో శోభిల్లింది. వేకువజాముని అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక సకల దేవతా నిలయంలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి అమ్మవార్ల సన్నిధి దివ్యంగా ప్రకాశించింది. వేకువజాముని అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపి చక్కగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జచ్చర్లలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజాముని అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణ శోభితంగా అలంకరించారు. మంగళ హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక బ్రాహ్మణవాడలో కొలువైన ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రత్యేక పూజలతో ప్రకాశించింది. వేకువజాముని అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం వెండి కవచం, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అలాగే మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలు కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు గణనాథుణ్ణి దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో వెలసిన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనీశ్వర స్వామివారి ఆలయం విశేష హోమాలతో శోభిలింది. బహుళ అష్టమిని పురస్కరించుకుని పండితుల ఆధ్వర్యంలో మహాహోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కపాల భైరవునికి లోక కళ్యాణార్థం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. కేరళకు చెందిన డాక్టర్ కృష్ణకుమార్ బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వినులు వింది చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.